మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మసాలా మూవీ గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ గ్లిమ్స్, రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. మరోపక్క నెల రోజుల్లో రిలీజ్ పెట్టుకుని ఈ సినిమా షూటింగ్ అవ్వలేదన్నది తాజా సమాచారం. గత కొన్ని రోజులుగా గుంటూరు కారం సినిమాపై షూటింగ్ అవ్వలేదు, రిలీజ్ చేస్తారా, మళ్లీ వాయిదా పడుతుంది అని పలు వార్తలొస్తున్నాయి. అలాగే సాంగ్స్ బాగోలేవంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇలా గుంటూరు కారం సినిమా ట్రెండింగ్ లో ఉంది. దీంతో నిర్మాత నాగవంశీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. గుంటూరు కారం సినిమాపై ఎలాంటి నెగిటివ్ వచ్చినా నిర్మాత నాగవంశీ సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా నాగవంశీ తన ట్విట్టర్ లో, డియర్ సూపర్ ఫ్యాన్స్, మూవీ లవర్స్, గుంటూరు కారం సినిమాలో నాలుగు పాటలు, ఒక బిట్ సాంగ్ ఉన్నాయి. ఇప్పటికే మూడు పాటలు, ఆ బిట్ సాంగ్ షూట్ అయిపోయింది. మిగిలిన సాంగ్ డిసెంబర్ 21 నుంచి షూట్ చేయబోతున్నాం. ఇటీవల వచ్చిన న్యూస్లన్నీ ఫేక్, గాసిప్స్ మాత్రమే. కొంతమంది వాళ్ల వ్యూస్ కోసం ఇలాంటి ఫేక్ వార్తలు రాస్తారు. ఎలా రాస్తే మీరు రియాక్ట్ అవుతారో వాళ్ళకి తెలుసు. మేము సైలెంట్ గా ఉన్నంత మాత్రాన వాళ్లు చెప్పే వార్తలు నిజం కాదు అని పోస్ట్ చేశారు. దీంతో నాగవంశీ ట్వీట్ వైరల్ గా మారింది. ఇక గుంటూరు కారం సినిమా జనవరి 12 రిలీజ్ కానుంది.